దాదాపు 120 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టైర్ల కంపెనీ. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 కంపెనీస్ లో టైర్ల కంపెనీలో యోకోహోమా సంస్థ అనేటువంటిది ఒకటి. మిచ్లిన్ గాని బ్రిజ్స్టోన్ గాని యోకోహోమా గాని ఇవన్నీ ప్రపంచ దేశాల్లో అత్యంత పేరుగాంచినటువంటి సంస్థలు. వారికి ఏం అవసరం? ఆంధ్ర రాష్ట్రం గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాన్ని చెప్పారు, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సహకారం గురించి చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాతావరణ ఎన్వైరన్మెంట్ గురించి చెప్పారు. వారు మాటల్లో చెప్పడం జరిగింది. లైసెన్సుల కోసం మేం కాదు, అధికారులే మా చుట్టూ మీకు లైసెన్స్ పట్టుకెళ్ళండి బాబు, పట్టుకెళ్ళండి బాబు అని చెప్పి మా చుట్టూ తిరిగారు అనేటువంటి మాట సంస్థ ప్రతినిధులు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీకు తెలుగులో చెప్పింది, ఇంగ్లీష్లో చెప్పింది, అర్థం కాకపోతే ఎలా మీకు? ఎందుకు? ఏం చేసినా సరే మేమే చేసాం. ఈయన అంటాడు నిన్న మాట్లాడుతూ, మేము 1000 కోట్లు పెట్టుబడులు ఉన్నటువంటి కంపెనీలు, 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలని 100లో తీసుకొచ్చామని అంటాడు లోకేష్. 100 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు 1000లో తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నాడు. అసలు 1000 కోట్లు పెట్టినటువంటి ఇండస్ట్రీస్ని వాళ్ళు ప్రారంభోత్సవం చేయడానికి మా నాన్నకి అసలు సమయం ఉండేది కాదని చెప్పి చెప్తున్నాడు. అబ్బా ఎంత అమాయకుడిగా మాట్లాడుతున్నాడు. చెప్పనండి పోనీ, ఆ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇన్ని ఉన్నాయి, 100 కంపెనీలు అన్నాడు కదా, ఓ 100 కంపెనీలు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. 100 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు 1000 పైన ఉన్న 1000లో ఉన్నాయన్నాడు, రిలీజ్ చేయమన్నాడు లిస్టు. రిలీజ్ చేసి ఇదిగో మా సమయంలో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని వందలాది సంస్థలు వచ్చాయి, 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని వేలాది మంది పెట్టుబడిదారులు వచ్చారని చెప్పి రిలీజ్ చేయమన్నాడు ప్రజలకి. ఈరోజు మీకు మీ తండ్రి మీ చంద్రబాబుకేమో ఆయన మత్తప్ప ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వేమో బాడీ లాస్ కోసం అని చెప్పి, వెయిట్ లాస్ కోసం అని చెప్పి మైండ్ లాస్ చేసుకుని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నోటికొచ్చినటువంటి మాటలు ఏది పడుతుంది? కుంభకోణం ఉంది, వారం రోజులు మళ్ళీ ముహూర్తం అయింది, ఏదో అంటే మంగళవారం అన్నాడట, నిన్న మంగళవారం అని చెప్పి చెప్పలేనట్టుంది. కుంభకోణం వారం రోజుల్లో కుంభకోణాన్ని బయట పెడతాను. ఏం పెడతావు నువ్వు బయటికి? కేవలం విమర్శలు చేసి ప్రభుత్వాన్ని, అసలు వాస్తవంగా ఈ వీళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరికి ఈ రాష్ట్రంలో మేము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, ఈ రాష్ట్రానికి ఏ మంచి జరగకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు, ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరగకూడదు, రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం అందకూడదు. ఈ తాపత్రయం అంటే మేము అధికారంలో ఉంటే మేము మా మనుషులు బాగుండాలి తప్ప రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, రాష్ట్రానికి మంచి జరగకూడదు, ఎవరు వస్తారండి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికని అంటాడు. ఎందుకు రారు? మీరు ఉన్నప్పుడు ఆ మాకీ సంస్థ ఏం చెప్పిందో గుర్తులేదా మీకు? ఇదే జపాన్కి చెందినటువంటి మాకీ అసోసియేట్స్ ఏ స్టేట్మెంట్ ఇచ్చిందో మీకు గుర్తులేదా? జపాన్ నుంచి ఆ డిజైన్ల కోసం తీసుకుని వచ్చి ఇక్కడ ఎవరినో సినిమా డైరెక్టర్ని కలమన్నాడట చంద్రబాబు నాయుడు. ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేద వర్గానికి మేలు జరగకూడదు, ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు, పారిశ్రామికీకరణ జరగకూడదు, కనీసం ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశాడే, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రోజన్నా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కానీ, అన్ని ప్రాంతాలకి పారిశ్రామిక అభివృద్ధి జరగాలని కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది కదా, ఆ ప్రాంతాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఎందుకు చేయలేదు? ఈరోజు పారిశ్రామికంగా ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉందంటే మనకున్నటువంటి సముద్ర తీరం మీద ఉన్నటువంటి పోర్టులు, మనకున్నటువంటి లాజిస్టిక్ సపోర్టు, నేషనల్ హైవే కనెక్టివిటీసు, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్సు, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి మనకున్నటువంటి స్ట్రెంగ్స్ని ఎప్పటికప్పుడు మనం ప్రమోట్ చేసుకుంటూ మనకున్నటువంటి రిసోర్సెస్ని మనం గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు? పక్క రాష్ట్రం వాడో లేదా పక్క దేశం వాడో వచ్చి ఎందుకు గుర్తిస్తాడు? మనకున్నటువంటి స్ట్రెంగ్స్ని మనం గుర్తించి దాన్ని ప్రమోట్ చేసి మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకొని ఈరోజు దాదాపు జపాన్కి చెందినటువంటి అనేక సంస్థలు, నిన్న కాన్సులేట్ జనరల్ జపాన్కి చెందినటువంటి కాన్సులేట్ జనరల్ కూడా నిన్న
ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం తప్పకుండా మా దేశం నుంచి మిగిలినటువంటి పెట్టుబడిదారులను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి చెప్తాననేటువంటి మాట కాన్సులేట్ జనరల్ చెప్పాడు నిన్న. ఆయన మాటల్లోనే ఇంగ్లీష్ మీడియమే కదా చదువుకున్నావు నువ్వు లోకేష్, నువ్వు చదివింది ఇంగ్లీష్ మీడియమే కదా. ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి విను, వారు మాట్లాడినటువంటి మాటలు విను. ఇవన్నీ మానేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ప్రజా సంక్షేమం కానీ, ప్రజా శ్రేయస్సు కానీ, ప్రజల అభివృద్ధి కానీ, ప్రజల సంతోషం, ఈ నాలుగు స్తంభాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్రంలో పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. దాన్ని చూసి ఓర్వలేవు. నువ్వు నీకా అవకాశం ఇచ్చినప్పుడేమో మీరు పనిచేయరు, లేనప్పుడేమో రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో మీరు మాట్లాడతారు. మీరు ఏం చేశారు అసలు చెప్పండి. మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి, ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే 4 సార్లు పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి, 40 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పి, దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా వైజాగ్లో బోర్కా వాళ్ళు ఉంటారు, ఈ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ సూటు బోటు వేసి నువ్వు ఎంఓయూలు చేసుకుంటే ఎవరు తీసుకొచ్చి పెడతాడు పెట్టుబడులు? వాళ్ళు తీసుకుని వచ్చి నించోబెట్టి సూటు బూటు బయటని పెట్టి, మీ డ్రామా పార్టీ కాబట్టి మీది, వాళ్ళు తీసుకుని వచ్చి నించోబెట్టడం, ఫోటో తీసుకోవడం, ఈయనకి ఎలా ఫోటోలు తీసుకొని ఈడేమో 5 కోట్లు, ఈడేమో 10 కోట్లు, ఈడేమో 1000 కోట్లు, ఈడేమో 10,000 కోట్లు అని చెప్పి ఫోటోలు తీసి మీకు పేపర్లు ఉన్నాయని చెప్పి, టీవీలు ఉన్నాయని చెప్పి చూపించేసి ప్రజలు మోసం చేస్తే ఇంకా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అసలు మీరు చెప్పినటువంటి మాటలకి, మీరు చేసినటువంటి ఎంఓయూలకి, మీరు చెప్పినటువంటి ఫిగర్స్కి, జరిగినటువంటి వాస్తవానికి ఒకసారి మీరు దానికి సమాధానం చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా మనం పెట్టుబడి పెట్టేటువంటివి, గ్రౌండ్ అయ్యేటువంటివి, ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటివి గ్రౌండ్ అయినంత వరకు ఏ ఫిగర్ కూడా బయటికి చెప్పడానికి లేదు, కాకి లెక్కలో చెప్పొద్దు. ఎక్కడ కూడా మీరు తప్పుడు వార్త, తప్పుడు మాటలు కానీ, తప్పుడు లెక్కలు కానీ ఎప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఏది వస్తే అదే చెప్దాం అనేటువంటి మాట 10 సార్లు చెప్తారు. రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్పంటాడు, గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పంటారు, ప్రొడక్షన్లో వచ్చినటువంటి వాటి గురించి, పెట్టుబడులు పెట్టేటువంటి వాటి గురించి, గ్రౌండ్ అయ్యేటువంటి వాటి గురించే తప్ప మిగిలిన ఏవి కూడా దయచేసి చెప్పొద్దు. వారికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అందిద్దాం, వారికి చేతునిద్దాం. నిన్న జరిగినటువంటి ప్రసంగంలో 3 సార్లు చెప్పాడు, మీకు ఏది కావాలన్నా సరే ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ మాత్రమే మీకు దూరంగా ఉంటుంది, ఫోన్ కాల్ దూరంలో మీకు ఏ పని కావాలన్నా, మీ సంస్థలకి ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి ఏ పారిశ్రామికవేత్త అన్నా ఒక ఫోన్ కాల్తో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తామనేటువంటి మాట చెప్పాడు. ఏ ముఖ్యమంత్రి చెప్తారండి ఇలా? ఈరోజు ఎంఎస్ఎంఈలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకి పాత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా 1700 కోట్ల రూపాయలు గడిచినటువంటి 3 సంవత్సరాల్లో ఇన్సెంటివ్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా, మళ్ళీ ఈ నెల 2 నెలల్లో మరో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ కూడా విడుదల చేయబోతా ఉన్నాం. దాదాపు కేవలం 1360 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గడిచినటువంటి 3 సంవత్సరాల్లో. చిన్న పరిశ్రమలకి చేతునివ్వాలి, వారికి చేతుగా అండగా నిలబడాలి, వారికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి చెప్పినటువంటి మాట ప్రకారం వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం. దాంతోపాటు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం 75% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిన్న టూర్ జరుగుతున్నప్పుడు ఆ ఇండస్ట్రియల్ టూర్ లోపల ఆ ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఏ రకంగా జరుగుతుందనేటువంటి ఆ వాక్త్రూ జరుగుతున్నప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులకు 10 సార్లు చెప్పాడు, ఏదన్నా చేయండి, ఏ సపోర్ట్ కావాలని ఇస్తాం, స్థానికులకి 75% ఉద్యోగాలు, దాంట్లో మాత్రం రాజీ పడడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు, కంపల్సరీ 100కి 75% మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఉండాల్సిందే, అది మా చట్టం, మేము మా అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామనేటువంటి మాట చెప్పడం జరిగింది. 3 సార్లు చెప్పారు అక్కడ ఉన్నటువంటి గంట సమయంలో ఆ కంపెనీ ప్రతినిధులకి, 3 సార్లు
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దేనికి తీసుకొస్తాం పరిశ్రమలు స్థానికంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూస్ పెరగాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలి ఇవన్నీ ఈ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో అసలు ఏది చేసినా సరే ఏది చేసినా మేమే చేసాం మొన్న అక్కడికి వెళ్ళి అపాచీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇస్తే అది మేమే మాట్లాడామంటాడు టీసీఎల్ కి ఓపెనింగ్ వెళ్తే అది మేమే చేసామంటాడు నేను యోగోహోమ ప్రారంభోత్సవం చేస్తే అది మేమే చేసామంటాడు మాట్లాడితే ఎక్కడ పని జరుగుతుందో నాకు తెలియక అడుగుతాను మాట్లాడితే పని అవుతుందా చేయాల్సిన పని చేస్తే రావాల్సినటువంటి ఇండస్ట్రీలు వచ్చి గ్రౌండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి నలుగురికి ఉద్యోగాలు ఇస్తే అది గొప్పదనంగా అని చెప్పుకోవాలి కానీ నేను ఆడితో మాట్లాడాను నేను వీడితో మాట్లాడాను మేము మాట్లాడితే ఈలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మాట్లాడితే మేమెందుకు ప్రారంభోత్సవాలు చేస్తాం మేము పనిచేసాం కాబట్టి భూమి ఇచ్చింది మేము పర్మిషన్లు ఇచ్చింది మేము వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది మా హయాంలో ప్రారంభోత్సవం చేసింది మా హయాంలో మరి మేము చెప్పుకోకపోతే నువ్వెలా చెప్పుకుంటావు నాకు తెలియక అడుగుతా అసలు నువ్వు ఐటీ మినిస్టర్గా పనిచేసావు రాష్ట్రానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు ఏం చేసావు చెప్పు అసలు అసలు నీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అసలు నీ హయాంలో ఏం ఇండస్ట్రీలు తీసుకుని వచ్చావు ఏది చెప్పుకోవడానికి ఏం లేదు ఈరోజు మాట్లాడితే కేవలం విమర్శలు చేయడం ప్రభుత్వాన్ని ఏదో రకంగా నిందించడం ఈ రాష్ట్రానికి ఏది మంచి జరగకూడదు అనేటువంటి ఆలోచన చేయడం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పెళ్లి కోరితే చంద్రబాబు నాయుడు చావు కోరే రకం రాష్ట్రానికి మంచి జరగకూడదు ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు రాష్ట్రానికి అభివృద్ధి జరగకూడదు ఈ రకమైనటువంటి నిన్న మళ్ళీ ఆయన మాటల్లో అంటాడు ఇక రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు ఇవ్వాలి భారతమ్మకు వాటాలు ఇవ్వాలి సీఎంఓలో వాటాలు అడుగుతున్నారు అసలు భారతమ్మ ఏం సంబంధం అసలు భారతమ్మ గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీకు నీ భార్య బ్రాహ్మణికి ఏదైనా గొడవలుంటే మీరు తేల్చుకోండి నాకు తెలిసి నీకు కొంత రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడావు వీళ్ళు భారతమ్మ గురించి ఏదైనా మాట్లాడితే వీళ్ళు నా భార్య గురించి ఏదైనా మాట్లాడతారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినా ఆ రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడినా కానీ మేము నీ అంత నీచంగా మాట్లాడాలనేటువంటి ఆలోచన మాకు లేదు నీకు బ్రాహ్మణికి ఏం తగులుంటే మీ నాన్నని మీ మా బాలకృష్ణని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకో నువ్వు తిట్టలేక మాతో నీ భార్యను తిట్టించాలనేటువంటి తాపత్రయం నీలో నిన్న కనబడింది అసలు భారతం ఏ రోజన్నా రాజకీయాల్లో బయట కనబడ్డారా నీకు ఎక్కడైనా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా ఏ రోజన్నా బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా నువ్వు నీకు నోటుకు వచ్చినట్టు ఇంకొకసారి భారతమ్మ గురించి కానీ మాట్లాడితే రాజకీయంగా ఉన్నాం కాబట్టి మా గురించి ఏదైనా మాట్లాడతావు పార్టీ గురించి ఏదైనా మాట్లాడతావు ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడతావు మళ్ళీ మిమ్మల్ని ఏమని అన్నావు ఇంట్లో నిన్ను కానీ మీ నాన్న కానీ ఏదైనా అంటే మళ్ళీ ఇద్దరు కూర్చొని బోరుమని ఏడుస్తారు అది మాతో అనిపించుకోవడం ఎందుకు మీరు ఏడడం ఎందుకు అసలు నా భారతదేశ చరిత్రలో అసలు ఒక నాయకుడు రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూర్చొని ఏడడం ఏంటి నాకు తెలియక అడుగుతాను ఈరోజు ఈ పరిస్థితుల్లో మీరు మీ నాయకత్వాన్ని నడుపుతూ ఉన్నారు సో ఎవరినో ఒకరిని ఇన్వాల్వ్ చేయాలి ఒక బురద జల్లేద్దాం బురద జల్లేస్తే వాళ్ళే తుడుచుకుంటారు అనేటువంటి అభిప్రాయంతో మీరు మీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో ఈ రకమైనటువంటి విమర్శలు ఇకనైనా మానుకుంటే మంచిది మీకు ఎలాగూ రేపు భవిష్యత్తు ఉండదు అనేటువంటిది మీకు అర్థమైపోయింది డెఫినెట్గా ఈరోజు రాష్ట్రంలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు మంచి చేశాం కాబట్టి రేపు మళ్ళీ మాకు 175 సీట్లు వస్తాయని చెప్పి చెప్తున్నాం మేము పని చేయకుండా మేమేమి ఈరోజు గొప్పలు చెప్పుకోవట్లా ఈరోజు గడప గడపకి తిరుగుతున్నాం ఇంటింటికి వెళ్తున్నాం వారి రెస్పాన్స్ వస్తున్నాం ప్రభుత్వంగా మేము చేయాల్సినటువంటి మంచి చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం ఈరోజు ఆ కార్యక్రమాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని అన్నీ ఒక దీంట్లో తీసుకెళ్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని అన్ని రకాలుగా కూడా ప్రజలకు అందిస్తూ ఈరోజు చేస్తూ ఉంటే నువ్వు నీ కడుపుమంటే ఏంటి నాకు తెలియగడుగుతాను అది ఏం మాట్లాడుతున్నావో జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పాసు తర్వాత ఏం చదివాడో తెలియదు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివారో ఏం అందరికీ తెలుసు నీలా బీచ్ల్లోనో లేదా స్విమ్మింగ్ పూల్లోనో చదివినటువంటి గొప్ప చదువులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చదవలేదు నాకు తెలిసి అయితే
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తాలూకు కష్టాన్ని చదివాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడి తాలూకా బాధలను తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రాంతాల తాలూకా ఇబ్బందులను తెలుసుకునే ఈరోజు రాష్ట్రానికి ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. నీలో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసుకుంటున్నాం, లేదా బీచ్ల్లోని వెళ్ళి ఇద్దరు అమ్మాయిల సంఖ్యలో చేతులు పెట్టినాం. ఈ చదువులు అయితే మాకు తెలీదు, ఈ సంస్కృతి కానీ ఈ చదువులు కానీ ఎంత పెద్ద చదువులు మాకు, మాకైతే ఇటువంటి చదువులు నీలాంటి సంస్కృతి నీలాంటి సంస్కారాలు వాస్తవానికి అయితే మాకైతే లేవు. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నీకు ఒకసారి వార్డు మెంబర్గా గెలిచావు అసలు ఎప్పుడన్నా? అసలు వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని విమర్శించేస్తా ఉన్నావంటే రేపు గ్యారంటీగా నీకు మళ్ళీ మంగళగిరిలో మంగళం పాడేయడం ఖాయం అనేటువంటి విషయం నీకు తెలిసిపోయింది. నీకు ఇవన్నీ తెలిసి ఏదో రకంగా ఉన్నంతకాలం ఏదో ఇచ్చే, అసలు నువ్వు మీ నాన్న మీ నాన్నకు నువ్వు నీకు ఇంకొకడు ముగ్గురం కలిసి మనంలాగా ఒక ఫోటో తీసుకొని మనం సినిమాలాగా ఫోటో పెట్టుకొని ఆ అవినీతి ప్యాలెస్లో ఆ జూబ్లీ ప్యాలెస్లో అసలు శాస జీవితం గడిపేస్తే బాగుంటుంది. పక్కన ఒక కుక్క పిల్లని పెట్టుకొని మీరు ఇంకా నాకు తెలిసి మీరు ఇంకా ఈ రాష్ట్రంలో అధికారం అనేటువంటి అసలు ఆ పదాన్ని మీరు కానీ మీ రాజకీయ పార్టీ కానీ తాకడం అసమంజసం. దీనికోసం అని చెప్పి మీరు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా భారతమ్మ గారిని ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏమేయాలి మోడీ గారి దగ్గరికి వెళ్ళి? అసలు ఆయనే అసలు వేషాలు వేస్తుంది ఆయన మోడీ గారి దగ్గరో లేకపోతే ఇంకోరి దగ్గరో ఇంకోరి దగ్గరో, అసలు ఈయన భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు కలిసి ఉన్నాడో లేదో చెప్పమనండి ముందు. అసలు అసలు ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు కలిసి ఉంటాడో ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు విడిపోతాడో తెలియనటువంటి ఈయన కూడా ఈ స్థిరం లేనటువంటి వ్యక్తి కూడా మాట్లాడేస్తుంటే అసలు ఏం చెప్పమంటారు నాకు తెలియగలుగుతాను. ఈరోజు ఏదన్నా మాట్లాడితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యాజ్ అ ప్రభుత్వాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సంబంధాలే ఉంటాయి తప్ప మాకు మోడీ గారి దగ్గరికి వెళ్ళి వేషాలు వేసేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వేషాలు వేయడం మాకు అలవాటు లేదు. చంద్రబాబు నాయుడు లాగా చేసినటువంటి చెప్పేటువంటి మాటలు చెప్పేటువంటి అలవాటు మాకు లేదు. మా స్టాండ్ ఎప్పుడు కూడా ఒకటే, అందులో ఏది లేదు, ఈ రాష్ట్రం తాలూకా ప్రయోజనాలు, ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, ఈ రాష్ట్రంలో పేదవాడి సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి తప్పితే మాకు వేరే ఎజెండా లేదు. పోటకొకరితోని పోటకొకరితోని మాట్లాడి పోటకొకరితో సంసారం చేసేటువంటి అలవాటు అంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏమన్నాం? మేమేమన్నామ్మా? నిన్న ఏదో మాట్లాడుతూ ఆయన మాటలో చూసాం, మొన్న ఎప్పుడో ఏదో సందర్భంలో ఏదో ఊరు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నిన్న ఆయన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ నాది కాపుల పార్టీగా ముద్ర వేస్తున్నారు అనేటువంటి మాట ఏదో అన్నాడు. కాపుల పార్టీ అని ఎవరన్నారు ఆయన్ని? అది కాపు జనసేన కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిది కాపు జనసేన కాదు, పవన్ కళ్యాణ్ గారిది కమ్మ జనసేన. తెలుగుదేశం పార్టీ స్క్రిప్టు, తెలుగుదేశం పార్టీ ప్రొడక్షను, డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు అక్కడ? నాదన్ల మనోహర్ గారు. మరి దాన్ని కాపు జనసేన అంటారా కమ్మ జనసేన అంటారా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటిది కాపు జనసేన కాదనేటువంటిది ఈ రాష్ట్రంలో కాపులందరికీ తెలుసు. అందుకనే ఆయన కాదు కాబట్టి ఆయన ఓట్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ నడుపుతున్నటువంటిది కమ్మ జనసేన, పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నటువంటిది డైరెక్షను ప్రొడక్ట్ డైరెక్షన్ నాదండ్ల మనోహర్ గారు, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. స్క్రిప్ట్ ఏమో చంద్రబాబు నాయుడు, ప్రొడక్షన్ ఏమో చంద్రబాబు నాయుడు. సో ఈ రాష్ట్రంలో ఉన్నది ఎవరు కూడా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ రాష్ట్రంలో కాపులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ నడుస్తున్నటువంటి దారిలో అందుకని చెప్పమంటున్నాం కదా. వాళ్ళు లేదు, నేను మొన్న కూడా అడిగా స్వతంత్ర దినోత్సవం రోజున మా గురించి విమర్శలు చేశాడు. దేశానికి భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం వచ్చింది, మీ జనసేనకి తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు స్వతంత్రం వస్తుందని? ఒకవేళ వచ్చి ఉంటే నేను రేపు 175కి 175 ఎమ్మెల్యే సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తామని చెప్పి చెప్పమనండి, సవాల్ చేస్తామని చెప్పమనండి. మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు వచ్చి స్పందన లేదు.
175కి 175 ఎమ్మెల్యే సీట్లు ఈ రాష్ట్రంలో రేపు మళ్ళీ ఎన్నికలకు పోటీ చేస్తాం 25కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తామని చెప్పి చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని కాపు జనసేన అయి ఉంటే ఆ మాట చెప్పేవాడేమో కమ్మ జనసేన కాబట్టి చెప్పలేడు నా ఉద్దేశంలో సరే ఇంకేదన్నా మేము అడిగిన దానికి మాకు చెప్పాల్సినటువంటి పని లేదు కనీసం ప్రజలకన్నా లేదా పార్టీలో తిరుగుతున్నటువంటి నాయకులకన్నా ఆయన సమాధానం చెప్పాలి థాంక్ యూ ఒకటి రెండు ఇష్యూస్ దాని మీద రివ్యూస్ కూడా చేస్తున్నాము జరుగుతున్నటువంటి దాంట్లో ఎవరి చేతిలోనో పెట్టేసి అది వన్స్ ఏ ఎంఓయూ లేకపోతే ఇంకోటి అయిన తర్వాత అది స్టాగ్నేట్ అవ్వాల్సినటువంటి అవకాశం లేకుండా జరిగేటువంటి దాంట్లో పెట్టినటువంటి వచ్చేటువంటి ఏ సంస్థ అయినా సరే పూర్తి స్థాయిలో దాని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చేటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు మొన్న దావోస్ లో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా లక్ష్మీ మిట్టల్ గారు అబ్బాయి ఆదిత్య మిట్టల్ లాంటి టైకూన్స్ తో స్టీల్ టైకూన్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ఇంకా చాలా మంది ప్రపోజల్స్ కూడా వస్తా ఉన్నారు ఎస్ఆర్ఓలు కానీ మిగిలిన వాళ్ళు కానీ చాలా మంది వాళ్ళు ప్రపోజల్స్ వస్తా ఉన్నారు జరిగేటువంటి దీంట్లో మనం శంకుస్థాపన చేసినటువంటి డిసెంబర్ 23 అనుకుంటా 2019 తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితులు ఇవన్నీ మధ్య డెఫినెట్ గా ఒక మంచి సంస్థకి రానటువంటి కాలంలో త్వరతగతిన ప్రొడక్షన్ ఏదైనా అనుకున్నటువంటి సమయానికన్నా ముందుగానే ప్రొడక్షన్ వచ్చేటువంటి విధంగా దాని గురించి చర్యలు తీసుకుంటున్నాం డెఫినెట్ గా త్వరలోనే వివరాలు కూడా ప్రకటిస్తాం ఆయన బాధ్యతల్లా ఇప్పుడు తెలుగుదేశాన్ని కాపాడడం వైజాగ్ని కాపాడడం కాదు సో ఇంకా ఆయనకు ఉన్నది ఒకటే ఎజెండా అండి ఆయన సొంత పాలసీలో లేకపోతే సొంత ఆలోచనలో ఉంటే రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి అసలు విశాఖపట్నం గురించో లేదా అనకాపల్లి గురించో లేకపోతే తిరుపతి గురించో ఇంకోరు గురించో మాట్లాడడానికి ఆయన కాపాడ ఇప్పుడు ఆయన బాధ్యతల్లా ఆయన పాలసీ అల్లా సిద్ధాంతం వల్ల తెలుగుదేశం పార్టీని ఏ రకంగా కాపాడాలి తెలుగుదేశం పార్టీని ఏ రకంగా భుజాన వేసుకోవాలి తెలుగుదేశం పార్టీకి ఎలా పలకి మొయ్యాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఆయన విశాఖపట్నం ఆయన ఎప్పుడో 15 ఎప్పుడో స్వతంత్రం దినోత్సవం రోజు మాట్లాడాడు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రిపబ్లిక్ డే వరకు మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడమంటారు అలటల గురించి 3 నెలలకి 6 నెలలకి ఒకసారి వచ్చి మాట్లాడిన గురించి ఏం మాట్లాడమంటారు స్క్రిప్ట్ అయింది ఆయన దగ్గరికి వస్తే తప్ప మాట్లాడలేడు నాదన్న మోహన్ చెప్తే తప్ప నోరు ఎప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడమని సమయం వృధా చేసుకోవడం అనవసరం థ్యాంక్ యూ